గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారనామ సంవత్సరం ఆషాఢ మాసం 24/7/2019 తేదీ బుధవారం. ఈరోజు బహుళ సప్తమి రాత్రి 6:03 వరకు ఉంది. రేవతి నక్షత్రం 3:38 వరకు ఉంది. సుకర్మము ఉదయము 8:43 వరకు ఉంది. భవ ఉదయం 6:03 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం లేదు. అమృతకాలం 1:04 అయితూ 2:50 వరకు కూడా కొనసాగుతుంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:45 అయితూ 12:36 వరకు ఉంది. ఈరోజు కాస్త వేడి గాలితో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి పుషమి 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో 3:38 ప్రవేశించి సంచరిస్తాడు. కుజుడు ఆశ్లేష 2వ పాదంలో ఉదయం 10:10 ప్రవేశిస్తున్నాడు. బుధుడు పునర్వసు 4వ పాదంలో సంచరిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలోను, శుక్రుడు పునర్వసు 4వ పాదంలోను సంచరిస్తున్నారు. శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహు పునర్వసు 1వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే 24వ తేదీ బుధవారం సప్తమి రేవతి నక్షత్రంలో అన్నప్రాసనికి కన్యాలగ్నంలో ఉదయం 10:29 ప్రయాణానికి వృశ్చిక లగ్నంలో 2:16 అష్టమి తిథిలో అశ్విని నక్షత్రంలో మీనలగ్నంలో రాత్రి 9:57 మేషలగ్నంలో రాత్రి 12:23 వృషభ లగ్నంలో రాత్రి 1:51 శుభ సమయాలు నిర్దేశించబడ్డాయి. అవసరమైన వారు ఉపయోగించుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలని మనం చూసినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించట్లేదు. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మనోధైర్యం సడలుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది. ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈరోజు మీ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అధిక ధనవ్యయం దుర్వ్యయం పెరుగుతుంది. కొన్ని వస్తువులు హఠాత్తుగా, ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణాలు హఠాత్తుగా పాడవడంతో, కొత్త వస్తువులు కొనుగోలు చేయాల్సి రావడంతో అధిక ధన భారాన్ని తట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దుర్వ్యయం పెరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఆభరణాలు కానీ, వస్తువులు కానీ మరి తస్కర భయానికి, చోర భయానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి విలువైనటువంటి వస్తువుల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా వ్యయం పెరుగుతుంది, ధన వ్యయం విపరీతంగా పెరుగుతుంది. మీ యొక్క ప్రమేయం లేకుండానే మరి మీ యొక్క ధనానికి సంబంధించినటువంటి, మీ యొక్క ప్రమేయం లేకుండానే మీ యొక్క ధన ఆదాయ మార్గాలు మరి మూసుకుపోయేటువంటి పరిస్థితి కానవస్తుంది. ఆర్థికపరమైనటువంటి మోసాలకు గురి కావచ్చు. బ్యాంకు లావాదేవీలు సరిచూసుకోండి. షూరిటీలకు సంబంధించి, ఇతర వ్యక్తులకి మీరు ఇచ్చినటువంటి షూరిటీలకు సంబంధించి, చెక్ బౌన్స్ లాంటి కేసులకు సంబంధించి మరి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా పూర్తి వ్యతిరేక భావనలతోటి మరి ఇంట బయట కూడా సమస్యల స్వాగతంతో మరి మీరు ఉక్కిరి బిక్కిరి అవక తప్పదు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యవహార సంబంధాలు, సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక భావనలు కలుగుతాయి. ఇతర వృత్తులు చేసేటువంటి ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాలు వంటి వారికి కూడా, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక భావనలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతోటి చాలా ఆనందకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఆందోళన పెరుగుతుంది. మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అభివృద్ధి పదాలు నడుస్తారు. శారీరకంగా చాలా హుందాగా ఉండేటువంటి అవకాశం ఉంది. నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం గోచరిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది.
అభివృద్ధి పదంలో నడుస్తారు. ఈరోజంతా కూడా ద్విగుణీకృతమైనటువంటి లాభాల ఆర్జన చేయడానికి ప్రయత్నం చేస్తారు, అన్నింటి ఒకటి విజయం సాధిస్తారు, నూతన వస్తు సేకరణ మరి చేయగలుగుతారు, మరి విదేశీ వస్తువులు బహుమతిగా మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నివారించబడతాయి. ప్రభుత్వపరమైనటువంటి ఆ నిబంధనలన్నీ కూడా మరి మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా మీకు రావాల్సినటువంటివి వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. పై అధికారుల మెప్పును పొందుతారు. ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి మరి రెండింతలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇంట బయట కూడా మరి చాలా చక్కటి మంచి గృహ వాతావరణం లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. విందు వినోద కాలక్షేపం చేస్తూ చాలా ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఈరోజు కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి శుభయోగ కాలంగా చెప్పుకోవచ్చు. అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది, అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందుతారు. చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా చక్కటి విజయాలని సొంతం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకి మరి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతన వ్యాపార వాణిజ్య వ్యవహారాలన్నీ కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ధనాదాయం పూర్తిగా పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రశ్నలు పెంచుకుంటారు. ఇంటా బయట కూడా సమాజంలోనూ కూడా మీరు చక్కటి మంచి వాతావరణం లభిస్తుంది, ప్రోత్సాహం లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. నూతన అపరిచిత వ్యక్తుల సహకారంతో మరి మీరు ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ధనాదాయ మార్గాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొంచెం స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మీ యొక్క కార్యక్రమాల రూపకల్పన సజావుగా చేసుకోగలుగుతారు. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి పట్టిందల్లా బంగారం అయ్యేటట్టు ఈరోజు పరిస్థితులు కొనసాగబోతున్నాయి. ఏం చేసినా, చిన్న పని చేసినా కూడా పెద్ద ఫలితాన్ని ఈరోజు ఆశిస్తారు, పెద్ద ఫలితాన్ని ఈరోజు పొందుతారు. మరి ఈరోజంతా కూడా దైవ భక్తి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు, స్త్రీ దేవత ఆరాధన పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, మనోధైర్యం పెరుగుతుంది, సర్వశక్తిమంతులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. అభివృద్ధి పదంలో నడుస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట కూడా మీకు తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఈరోజు గోచరిస్తోంది. సౌందర్య అభిలాషులు ఏముంటారు, సౌందర్య సాధన సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. అభివృద్ధి పదంలో నడిచేటువంటి పరిస్థితి కానవస్తోంది. ఈరోజంతా కూడా తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని మీ రోజు పొందేటువంటి అవకాశం ఉంది. అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈరోజు మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక భావనలు కానవస్తున్నాయి. అంతా కూడా అననుకూల వాతావరణంలో కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు. నమ్మిన వ్యక్తుల మోసం మిమ్మల్ని మరింత విభ్రాంతికి గురి చేయవచ్చు. సరైన సమయానికి నిధుల లభ్యత లేకపోవడంతో మీ కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవచ్చు. మనోధైర్యం సడలుతుంది, శారీరక శ్రమ పెరిగేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా వ్యతిరేక భావనలతోటి మీరు ఎక్కువగా సమస్యలకి లోనుగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా
ఆరోగ్యం విషయంలో సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు లేదా స్త్రీలకు సంబంధించిన ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకి గురి చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. దూర ప్రాంత ప్రయాణాలు లాంటివి వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. వాహనాలు మొరాయించడం లాంటి సమస్యలకు గురి కావచ్చు. వాహన ప్రమాదాలు కానీ, జంతు ప్రమాదాలు కానీ, కీటక ప్రమాదాలను కానీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి శుభఫలితాలు కానవస్తున్నాయి. బంధుమిత్రుల సమాగమం ఎంతో ఆనందాన్ని కలిగించవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఆనందం పెరుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, ఇంటా బయట కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. నూతన బంధువర్గం ఈరోజు మీతో సమాగమం చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం కానవస్తుంది. భాగస్వామి పక్షాలతో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా, చర్చలన్నీ కూడా సఫలీకృతమయ్యి మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం కానవస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, ఇంటా బయట కూడా గృహ వాతావరణం విందు వినోద కాలక్షేపాలతో ఈరోజు చాలా ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపొందించుకోగలుగుతారు. ముఖ్యంగా బ్రహ్మచారులకు ఈరోజు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. నూతన బాంధవ్యాలు కలిసేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాల పట్ల ఆకర్షితులయ్యి వాటిలో పాల్గొనేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు కూడా, స్త్రీ పురుషులందరికీ అనుకూలం మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజు చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కానవస్తున్నాయి. చేసేదానికి, చెప్పేదానికి పొంతన లేకపోవడం, శత్రు భయం, రుణ భయం, వ్యాధి భయంతో సతమతమయ్యేటువంటి పరిస్థితులు కానవస్తున్నాయి. ఈరోజు మీకు వ్యతిరేకంగా సమస్యల చిట్ట వెప్పబడుతుంది. అంత అయోమయ్యేటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆర్థిక వనరులన్నీ కూడా మీ సమయానికి అందుబాటులోకి రాలేకపోవచ్చు. శత్రు భయం పొంచి ఉంది. శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని కుట్రలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మీ పట్ల వారు చేసేటువంటి కార్యక్రమాలను ఎదుర్కోలేక మీరు సతమతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన పోలీసు, కోర్టు కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం సహకరించకపోవచ్చు. వ్యాధి భయం పెరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల సమస్యలు, ఇబ్బందులకు గురి చేయొచ్చు. ఆసుపత్రి సందర్శన చేయాల్సి రావచ్చు. మందులు వేసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవచ్చు. మనోధైర్యం సడలుతుంది. అన్నింటా కూడా సమస్యల వాతావరణంతో ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి అవకాశం ఈరోజు గోచరిస్తోంది. సరైన సమయానికి తగిన ధనం సమకూరకపోవడం వల్ల నూతన అప్పులు, నూతన రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అవి కూడా సక్రమంగా మరి సరైన సమయానికి అందుబాటులోకి లేకపోవడంతో వాటి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులకి గురికాక తప్పదు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు కలిగేటువంటి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజు అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి. అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ కాబోతోంది. ఆధ్యాత్మిక భావనల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. దైవ ప్రార్థనలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనయోగం, ధనలాభం సిద్ధిస్తుంది. అంతా కూడా మీరు అనుకున్నట్టుగానే సక్రమంగా జరగడంతో మీకు ఈరోజు అంతా కూడా చక్కటి ఆనందకరమైనటువంటి గృహ జీవనం గడిపేటువంటి అవకాశం లభిస్తుంది. విందు వినోద కాలక్షేపం చేస్తారు. భార్యాభర్త పిల్లలతో ఈరోజు చాలా సక్రమంగా ఆనందంగా జీవనం గడిపేటువంటి అవకాశం ఉంది. ధైర్యం పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి పథంలో నడుస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. కావలసినటువంటి ధనం మీకు అందుబాటులోకి వస్తుంది. అభివృద్ధి పథంలో నడుస్తారు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల సహకారం పూర్తిగా లభిస్తుంది. బంధుమిత్రులంతా కూడా మరి మీ యొక్క అనుమతి కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఎదురవుతుంది.
సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనురాశి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. గృహ వాతావరణం చాలా ఆనందకరంగా ఉంటుంది. బంధుమిత్రాదులతో శుభకార్యాచరణతో ఎంతో అనుకూలంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా సమకూరేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఆధ్యాత్మిక భావనల పట్ల ఆకర్షితులైనటువంటి అవకాశం ఉంది. ధనానికి లోటు లేదు. గృహంలో నూతన వస్తు సేకరణ చేసేటువంటి అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కాస్త మందగమనంలో కొనసాగుతున్నప్పటికీ కూడా మీ యొక్క కార్యక్రమాల రూపకల్పనలో మరి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చాలా అద్భుతంగా మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా మీకు ఎప్పుడూ లేనటువంటి కఠినమైనటువంటి సమస్యల స్వాగతం లభిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా భేదించి ఛేదించి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళేటువంటి సత్తా మీకు ఉందని చెప్పేసి మీరు నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. సర్వ సన్నద్ధంగా మీరు అన్ని విషయాలని కూడా ఆకలింపు చేసుకుని చాలా చక్కగా మీ సమస్యలన్నింటినీ కూడా నివారించుకుని అందరిలోనూ ఆదర్శప్రాయంగా నిలబడతారు. పై అధికారుల మెప్పును పొందుతారు. మీ కింద పనిచేసేటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకుని మీకు కృతజ్ఞతలుగా ఉండేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. సోదర సోదరీల పట్ల అనురాగాన్ని వాత్సల్యాన్ని కురిపించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు సత్సంకల్పంతో చక్కటి మంచి విజయాల్ని దిశగా మీ ప్రయాణం కొనసాగుతుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి యోగం సిద్ధిస్తుంది. ఈరోజు చేసేటువంటి పని చిన్నదైనా ఎక్కువ లాభాలని పొందడానికి ప్రయత్నం చేస్తారు. తక్కువ పని ఎక్కువ లాభం సిద్ధిస్తుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పని సక్సెస్ అవుతుంది. విజయాల పరంపర కొనసాగుతుంది. ధనాదాయం విషయంలో అత్యద్భుతమైన మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా విద్యా విద్యాలయాలు విద్యా సంస్థలకు సంబంధించిన విషయాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది. అన్నదానానికి ఇతర సేవా సంస్థలకి ఈరోజు డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యంతో మానసిక ఆనందంతో ముందుకు వెళ్తారు. ఇంటా బయట కూడా మంచి సహాయ సహకారాలు అందుతాయి. గౌరవ మర్యాదలను పెంచుకుంటారు. అభివృద్ధి పదవులు నడుస్తారు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలతోటి కాలం గడుస్తుంది. ఏ పని చేయాలన్నా మరి ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కొంతమంది వ్యక్తుల మోసాన్ని గ్రహించి వారి నుంచి దూరంగా వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మంచి చెడుల విశ్లేషణలో మీకు మీరే సాటిగా నిరూపించుకోబడతారు. పాలు నీరు వేరు చేసి శక్తి మీకు ఖచ్చితంగా ఈరోజు లభిస్తుంది. మనోధైర్యంతో ఉంటారు. మానసిక ఆనందంతో ఉంటారు. విందు వినోద కాలక్షేపం చేస్తారు. ఇంటా బయట కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి, నివారించబడతాయి. భార్యాపుత్రుల సహకారం, బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా లభించడంతో ఈరోజు చాలా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి.